పాటు శ్రీ విద్యా పండితులు శ్రీ వేణుమాధవ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభం శుభం. గురుగారు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ విశిష్టతను మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఎప్పుడు గురిని స్థాపించారు? ఈ ఆలయ చరిత్రని మా కోసం వివరించండి. జగన్మాత మహాకాళిగా ఉజ్జయిని నుంచి వచ్చి ఈ భాగ్యనగరంలో లష్కరుగా కేరళనిక గన్న ఈ స్థానంలో ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా కుగజలందుకుంటూ జగన్మాత మాతృ స్వరూపంగా భక్తులందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. ఈ జగన్మాత ఈ యొక్క లష్కర్ గోనాలు పండుగగా ప్రసిద్ధికెక్కడానికి గాని మహాకాళిగా ఆడగిడ్డగా అందరి మన్ననలను కొందడం కాని కారణం ఏమిటి అంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్వకాలం సురుటి అక్కయ్య గారు వారి బంధువులు చాలామంది డోరీ గేరర్లతో నిండి ఉండేది. ఆ సమయంలో ఇక్కడ మశూచి కలర అమ్మవార్లు ఆదిగా వ్యాధులు ప్రగులుతూ ఉండేవి. ఆ సమయంలో సురుటి అక్కయ్య గారు ఆయన అనుచరులు అందరూ కలిసి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని వేడుకున్నారు. అమ్మా జగన్మాత, నీవు కరుణించి ఈ వ్యాధుల నుండి మమ్మల్ని కాపాడినట్లయితే మేము ఉజ్జయిని నుంచి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసి పూజ చేసుకుంటాను తల్లి అని కోరుకోగా భక్తుల కోరిక మేరకు జగన్మాత ఆశీర్వదించడం, ఆశీర్వదించిన దానికి తగ్గట్టుగా ఈ కుటుంబాలందరూ వెళ్ళి ఉజ్జయిని నుంచి జగన్మాతని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆ విధంగా 1813వ సంవత్సరంలో దారు రూపంలో అమ్మవారిని ప్రతిష్ట చేసినటువంటి జగన్మాతకి ఒక విశేషమైనటువంటి పూజ చెయ్యాలి. అది ఎప్పుడు చెయ్యాలి అనేటువంటిది ఆనాటి పెద్దలందరూ తీర్మానం చేసి సాధారణంగా ఎండాకాలం వెళ్ళిపోయి గ్రీష్మ ఋతు ప్రవేశిస్తుండగా ఇంచుమించుగా వ్యాధులు వస్తూ ఉంటాయి. కొత్తగా వానలు కొట్టడం, ఆ వానలు కొట్టడానికి గత్తర్లు లేవడం, మసూచి రావడం, కలరా రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. కాబట్టి ఆషాఢ మాసం అనువైన మాసం, అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి ఆషాఢ మాసంలో జగన్మాతకి గోనాల కొండగ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడున్నటువంటి భక్తులందరూ సురుటి అక్కయ్య గారు కుటుంబీకులు అనుచరులు మిత్రులు అందరూ కలిసి ఆషాఢ మాసాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలా ఎన్నుకున్నటువంటి ఆషాఢ మాసంలో మొట్టమొదటగా వచ్చేటువంటి ఆదివారం నాడు ఘట స్వరూపంలో అమ్మవారిని ఎదుర్కొస్తారు. దాన్నే ఎదుర్కోలు అంటారు. ఆదివారం నాడు అమ్మవారింటికి వచ్చినటువంటి జగన్మాత పుట్టింటికి వస్తుంది అన్నట్టుగా ఒక లెక్క. అటువంటి జగన్మాత 15 రోజులు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీధులు గ్రామాలు అన్నీ సంచారం చేసి 15వ రోజున అనగా మళ్ళా 3వ ఆదివారం నాడు తెల్లవారుజామున 4:05 అత్యంత వైభవంగా అలంకారం చేసి అమ్మకి మొట్టమొదటి ద్వారాలు తెరిసి మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మంగళహారతి ఇచ్చిన తర్వాత జాతర మొదలవుతుంది. ఆషాఢ జాతర యొక్క విశిష్టత 3వ
ఆదివారంనాడు తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలవుతుంది. ఏ విధంగా అంటే ఆడవాళ్ళందరూ తల స్నానాలు చేసి కట్టు చీరలు కట్టుకొని ముత్తైదువులుగా అలంకారం చేసుకొని తలకైన గొండినటువంటి కాయసం కుండ దానికైన శాఖలు కోసేటువంటి ఒక చిన్న కుండ దానికైన గండదీపం వేకాకులతో అలంకారం చేసి దాన్ని శిరస్సున కట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి తండోకతండాలుగా ఆనాటి నుంచి కూడా ఈ యొక్క జగన్మాత దర్శనార్థమై రావడం అనేది కరికాటి. అంటే ఎప్పటి నుంచి ఇలా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు? 1813వ సంవత్సరం నుంచి. అందుకనే ఎవరికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే లష్కర్ బోనాలు అన్నటువంటిది మొట్టమొదటగా మొదలైనటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే అది మహాకాళి దేవాలయం సికింద్రాబాద్లో ఉన్నటువంటి దేవాలయమే. ఇంచుమించుగా 50-60 సంవత్సరాలుగా ఇతరుల దేవాలయాలన్నీ కూడా మొదలుకొట్టడం జరిగింది. కానీ అసలు జాతర లష్కర్ గోనాల కొండగా మొట్టమొదటగా మొదలైంది. లష్కర్లో అమ్మవారి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానంలోనే దీన్ని దినదిన కృగర్ధమానంగా కించుకుంటూ వస్తూ ఎండోమెంట్స్ వచ్చిన తర్వాత అమ్మవారికి రాతి కట్టడంతో పుష్పగిరి జగద్గురువుల చేత పునఃప్రతిష్ఠ చేయడం ఒక 15-10 సంవత్సరాల క్రిందట మహాకాళేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయడం వీరభద్రుల్ని ప్రతిష్ఠ చేయడం ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఇంకా పెరుగుతూ చక్కగా కన్నుల కండువగా శాకంబరి అలంకారాలతోటి గాజుల అలంకారాలతోటి మిఠాయిలతో అలంకారాలతోటి కూలతో అలంకారాలతోటి కోటి కుంకుమార్చన లక్ష కుంకుమార్చన లక్ష పుష్కార పూజ ఇవన్నీ కూడా చాలా దీదీక్యమానంగా కన్నుల కండువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏ రూపంలో కొలువై ఉన్నారు అమ్మవారు? జగన్మాత మహాకాళిగా. అమ్మవారికి 3 స్వరూపాలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇది ప్రధానమైనటువంటి దేవతగా కూడా కొలువగొడుతూ అయితే ఆనాడు ఉన్నటువంటి కామరులకి వాళ్ళ యొక్క విజ్ఞానానికి సమానంగా ఆనాడు అమ్మని కామర జనమంతా కూడా చిన్నగా వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలతోటి కసుకుంకుమలతోటి గోనాలతోటి శాఖలతోటి పట్టు చీరలతోటి ఇటువంటి చక్కటి కార్యక్రమాలతో అమ్మవారిని పూజించడం జరిగేది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కునకృతిష్ట ఆది కార్యక్రమాలు జరగకముందు గోగిరాల వెంకట సుబ్బయ్య గారు అని ఉండేవారు. వారు ప్రకృతంగా పెద్ద సుబ్బయ్య గారని చిన్న సుబ్బయ్య గారని అన్నదమ్ములు. వాళ్ళు బొంగోలు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళని ఇక్కడ ఆలయంలో పూజారులుగా పెట్టుకోవడం, మంచి మంత్రశాస్త్రాలు శాస్త్రవేత్తలైనటువంటి వీళ్ళు అమ్మవారిని దర్శించినటువంటి గొప్పతనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆదివారం నాడు తెల్లవారుజామున అలంకార ప్రేరిత అయి దర్శనమిచ్చినటువంటి జగన్మాత ఆ రోజు సాయంత్రం వరకు కూడా భక్తులందరూ ఈ విధంగా దర్శించుకుంటారు. తరువాత సాయంత్రం వేళల్లో అమ్మవారికి సోదరునైనటువంటి కోటరాజుల వేషాలతో కలహారకు గండ్లతో మేళ తాళాలతో అమ్మవారిని వచ్చి దర్శించుకుంటారు. వేలకు వేలుగా లక్షల లక్షలుగా మారుతున్నటువంటి ఈ భక్త జనావళి ఇంచుమించుగా సోమవారం తెల్లవారుజాము వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. సాగర విధానంలో ఇంకా విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయంలో రాత్రి 1000 కళ్ళ కుండ తేవడం జరుగుతుంది. దానిలో కళ్ళు తీసుకొస్తారు. అంటే ఏమి మందులు మాకులు ఏమి కలవకుండా ఉండేటువంటి చక్కటి పదార్థాన్ని తీసుకొచ్చి వేకాకులు కింద కరిచి దానికైనా భద్రపరిచి పెడతారు.
రెండవది కచ్చికుండ తీసుకొస్తారు. ఆ కచ్చికుండ యొక్క విశిష్టత మర్నాడు పొద్దున జోగిని ఎవరైతే రంగం చెత్తుందో ఆ రంగం చెక్కేటువంటి అమ్మాయి ఆ కచ్చికుండకైన నిలబడి భవిష్యత్తుని సంవత్సరం కాలం జరిగేటువంటి భవిష్యత్తుని తెలియజేస్తుంది. ఇది కేవలం ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాదులో మాత్రమే ఉన్నటువంటి ఒక విశిష్టత. దాన్ని ఈనాడు అలా కురగలి కురగలి ఊరంతా కూడా కాకింది. ఆ 1830వ సంవత్సరం నుంచి కూడా రంగం అనేటువంటి కార్యక్రమాన్ని జోగిని స్త్రీ భవిష్యత్తు తెలియజేయడం అనేది చాలా విశిష్టతగా విశేషంగా మహాకాళి దేవస్థానంలో జరిగేటువంటి క్రియ. ఈ రంగం చెక్కేటువంటి విషయంలో కచ్చికుండకైన ఆ జోగిని నిలగొడ్డంతసేపు అమ్మవారు ఉన్నంతసేపు కూడా కచ్చికుండ కగలదు. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కచ్చికుండ ముక్కలైపోతుంది. ఇది అమ్మవారు ఉన్నది అని తెలియజేయడానికి చక్కటి తార్కాణం. అదే సోమవారం నాడు మరి అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోవడం 16వ రోజున కరికాటి ఘట రూపంలోనే వెళ్ళడం కాక అలంకార పూరితమైనటువంటి భద్రగజంకైన అమ్మవారిని అలంకరింపచేసి నీల తాళాలతో రకరకాల విన్యాసాలతో నగర కృద్దలందరూ కలిసి ఊరి కొరింగేర వరకు తీసుకువెళ్ళి సాగనంకి రావడం అనేది ఈ యొక్క ఆలయంలోనే ఇంతవరకు కూడా వస్తున్నటువంటి విషయం. బోనం సమర్పిస్తూ ఉంటారు, అసలు బోనంలో ఏముంటాయండి, ఏమేమి సమర్పించాలి అమ్మవారికి? తెలంగాణ ప్రాంతంలో గోనం అనేది చాలా విశేషమైనటువంటి లక్ష్యం కలిగినటువంటిది, మర్యాద కలిగినటువంటిది. భక్తులందరూ కూడా ఆడబిడ్డకి తీయటి భోజనం పెట్టడం ఒక ఆనవాయితీ. ఆడబిడ్డ పుట్టింటికి వస్తుంది కాబట్టి ఆమెకి కొత్త కుండలో పాయసం వండి దానికి చుట్టూ కసుకు రాసి కుంకుమతో అలంకారం చేసి దానిపైన వేపమండలు పెట్టి దానిపైన ఇంకొక చిన్న కుండ పెట్టి దానిలో చల్లటి నీరు కెరుగు కసుకు కుంకుమ వేపాకులు వేసి దానిపైన అమ్మవారికి గుర్తుగా గండదీపాన్ని పెడతారు. అమ్మవారి యొక్క సాక్షాత్కార లక్షణం అన్నమాట ఇది. ఈ విధంగా చాలా శ్రద్ధతో తీసుకొచ్చి జగన్మాత ముందర ఉన్నటువంటి కోతలింగడు ఉంటాడు కదా, ఆ కోతలింగడి ముందర అమ్మవారికి కాయసం సమర్పించి రోగాలు నొక్కులు పసికిల్లలు గాలి దూడి ఆది వ్యాధులకి కారు కడకుండా ఆ శాఖని సమర్పించడం జరుగుతుంది. ఈ శాఖని సమర్పించడం వేకాకులు అమ్మవారికి అందించేయడం ఈ యొక్క కాయసాన్ని అమ్మవారికి కట్టడం పక్కు గెల్లాలు కట్టడం ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి రోగాల్ని రాకుండా నియంత్రణ చేయడానికి ఒక సాధారణ పద్ధతిలో చక్కటి మార్గంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ఈ గోనాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా కూడా ఈ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో జరగడం జరుగుతుంది. గురుగారు, మీ అనుమతితో మరొక ప్రశ్న అడుగుతాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పౌరోహిత్యంలో ఉన్నారు, అమ్మవారి అర్చనలో ఉన్నారు? మా తాతగారు వారు మహబూబ్ కాలేజీలో సంస్కృత పండితులు. వారు ఇంచుమించుగా ఇక్కడి బతికుంటే 150 సంవత్సరాలు వారయ్యారు అయి ఉండేవారు. వారు ఇక్కడ వైదిక అడ్వైజర్గా ఉండేవారు. ఆనాడు ఒక చక్కటి శాక్తేయ పీఠం 60-70 మంది గ్రామాలతో ఈ ఆలయంలో చక్కటి పూజలు అద్భుతమైనటువంటి పూజలు దేవీ సంబంధమైనటువంటి పూజలు జరుగుతూ ఉండేవి. అలా వారు కర్మోపదించిన తర్వాత నా తండ్రి గారైనటువంటి భాస్కరమూర్తి గారు మిలిటరీలోకి వెళ్ళిపోవడం, వారు అంతగా కట్టించుకోకపోవడం, తరువాత ఆ క్రమంలో అది భగవత్ ప్రేరణ అనుకోవచ్చు,
అమ్మవారి యొక్క ఆశీర్వాదమే అనుకోవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ జగన్నాథ యొక్క సన్నిధిలో పూజ చేయాలి, బాణాలను చేయాలి, అమ్మవారి యొక్క సేవ చేయాలి అనేటువంటి కోరిక ఉండేది. నాకు జగద్గురువులైనటువంటి పుష్కగిరి పీఠాధిపతులు మంత్రశాస్త్రంలో పరిపూర్ణమైనటువంటి పూర్ణదీక్షనిచ్చి మంత్రశాస్త్రాన్ని ఇవ్వడం, నాకు ఈ ఆలయానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి మంత్రశాస్త్రాన్ని వారు ఉపదేశం చేయడం జరిగింది. ఆ విధంగానే వారి ప్రేరణతో, జగద్గురువుల ప్రేరణతో నేను మళ్ళీ ఆలయంలో ప్రవేశించడం, 40 సంవత్సరాలుగా ఇంచుమించుగా నాకు ఆలయంతో సంబంధం. అదేవిధంగా ఇక్కడ ఇదే వీధిలో నేను పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే అమ్మవారి సన్నిధిలో నేను ఇక్కడ పనిచేస్తున్నానంటే ఇది కేవలం అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తక్కువ వేరు కాదని నా ఉద్దేశం. చివరగా ఒక్క ప్రశ్న గురువు గారు, ఈ 40 ఏళ్లలో మీకు ఎప్పుడన్నా అమ్మవారు దర్శనమిచ్చారా, సాక్షాత్కారం అయ్యారా, ఎప్పుడన్నా మాట్లాడారా? కరోక్షేణ కరోక్షక్రియ ఇవ హి దేవాహ అనేటువంటిది కలియుగంలో మహాన్యాసంలో చెప్తున్నటువంటి మహామంత్రం. ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అంటే, అమ్మాయి వచ్చి నన్ను అడిగింది అమ్మవారు దర్శనం ఇచ్చిందా అని. అమ్మవారి యొక్క లీలలు చాలా విశేషంగా ఉంటాయి. మా దేవాలయంలో ఏదన్నా కార్యక్రమం కొరకాటం మాకు తెలియదు, మేము కడుకొని ఉన్నాం రాత్రి, తెల్లవారుజామున 4 గంటలకి ఆ కార్యక్రమం జరగబోతోంది, నాకు తెలియదు. ఆ రాత్రి వేళ ఎవరో తట్టినట్టుగా అవ్వడం, లేచి స్నానం చేసి కక్కున్న దేవాలయానికి వస్తే ఆ రోజున అక్కడ కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. అట్లా నేను ఒక్కనే కాదు, జగన్మాత ఇది వరకు కాలంలో 40-50 సంవత్సరాల క్రిందట ఇందాక చెక్కా కదా, సుగ్గయ్య గారు, పెద్ద సుగ్గయ్య గారు, చిన్న సుగ్గయ్య గారు వాళ్ళు పూజ చేస్తూ అమ్మ మార్కెట్కు వెళ్ళి మిఠాయిలు పూలు తెచ్చుకో తల్లి అని చెప్పి అమ్మవారిని కంకిచ్చేవారట. ఆ కంకిచ్చిన వాళ్ళు ఒక అరగంటకి ఒక గాలి రూపంలోనో ఒక చిన్న పిల్ల రూపంలోనో ఎవరో వచ్చి మిఠాయిలు, అమ్మవారికి కావలసినటువంటి పూజలు, పూలు, పూజా సంభారాలు అన్నీ అమ్మవారి పూజ కోసం తీసుకొచ్చేవారట. ఈనాటికి కూడా సికింద్రాబాద్ మార్కెట్లో అమ్మవారి రూపంలో పరోక్షంగా స్త్రీలు వచ్చి డబ్బులిచ్చి పూజకని సామాన్లు కొనుక్కెళ్ళడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత చూస్తే ఆ కాణీలన్నీ కూడా చక్కటి గగోలుగా మారి ఉండేవట. ఈనాటికి సికింద్రాబాద్లో చాలామంది వాటిని దాచిపెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇంతకంటే జగన్మాత యొక్క సాక్షాత్కార నిదర్శనాలు ఉండవేమో అనేటువంటిది నా ఉద్దేశం. మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ముందుగా మీ ద్వారా తెలిసింది మాకు అమ్మవారు ఎక్కడ ఉన్నారు చెప్పడానికి చాలా సంతోషం అండి. చాలా చక్కగా వివరించారు ఆలయ విశిష్టత, అసలు ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఇవన్నీ కూడా మీ మాటల్లో విన్నందుకు మరింత సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం.